ప్రభు చైతన్యానికి మాట ఏమిందండి? ఇలా వేసాడు కూర్చున్నాడు అండి. ఏమిటి ఇలా వేయడం? శంకరాచార్య వారిని చూడండి, ఇలా ఉంటాడు. దక్షిణామూర్తిని చూడండి, ఇలా ఉంటాడు. ఇది బ్రహ్మం, ఇది జీవుడు, ఇది తమోగుణం, ఇది రజోగుణం, ఇది సత్వగుణం. సత్వ రజస్తమోగుణాలను మూడింటిని గుణం చేసి ఈ బొటన వేలు చూపుడు వేలు ఈ రెండింటిని హృదయమునందు బ్రహ్మని జీవుడితో ఐక్యము చేసి రమింపజేయడం ఏదైతే ఉందో. గురోస్తు మౌనవి ఆఖ్యానం ఇక మాట్లాడేదే ఉంది. ఈ వేళ్ళు మీ గురించి ఉందన్న శిష్యులకు తెలుసు. శిష్యాస్తు చిన్న సంశయ, వాళ్ళకున్న సంశయాలన్నీ వెళ్ళిపోయాయి. మౌనం చాలా చోట్ల సమాధానం చెప్తుంది. ఓసారి రమణ మహర్షి దగ్గరికి ఎవడో వచ్చాడు. వచ్చి స్వామి, ఈ అజ్ఞానం క్యా హై మాయా క్యా హై అన్నాడు. ఈ అజ్ఞానం మాయా అంటే ఏంటండి? ఆయన ఏం మాట్లాడలేదే వచ్చింది. ఓ గంట సేపు అయింది, నాకు సమాధానం దొరికింది స్వామి అని శాస్త్రాన్ని చేశాడు. వెళ్ళిపోతుంది ఈయన పక్కన ఉన్న వాళ్ళందరికీ ఆదుద్ద. ఈయన అడిగాడు, ఆయన ఏం మాట్లాడలేదు. వీళ్ళ మానాన్ని వీడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అర్థమైంది అంటున్నాడు, ఇది ఎక్కడికి వాళ్ళు రాను లేచి ఆయన అంతా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అయ్యా, మీరు ఒక ప్రశ్న వేశారు, ఆయన సమాధానం చెప్పలేదు. నాకు అర్థమైంది అని మీరు లేచి వెళ్ళిపోతున్నారు. అసలు మీరు అడిగింది మాకు అర్థమవడమే కష్టంగా ఉంది. ఆయన ఏం చెప్పకుండా నాకు అర్థమైందని అడుగుతున్నారు. ఏం చెప్పాడు ఆయన, మీకేమర్థమైందో చెప్పండి అన్న. అయ్యా, నాకు ఒకటే అర్థమైంది, సూర్యుడి దగ్గరికి వెళ్ళి చీకటి ఎలా ఉంటుంది అని నేను అడిగాను. ఆయన దాని గురించి ఏం చెప్తాడు? ఆయన ఎక్కడ ఉన్నా చీకటి అక్కడ ఉండదు. కాబట్టి మాయా అజ్ఞానము అనేటువంటిది లేని వాడి దగ్గరికి వెళ్ళి మాయా క్యా హై అజ్ఞానం క్యా హై ఆయన చెప్పే ప్రయత్నం చేసి చెప్తుంటే, ఓహో ఈయన కూడా ఇంకా నేను అడిగాను చెప్పాలని అజ్ఞానంలో ఉన్నాడు అని వెళదాము అనే అహంకారంతో నేను వచ్చాను, నాకు అహంకారం పోయింది, విషయం అర్థమైంది అని లేచి ఆయన వెళ్ళిపోయింది. ఎంత అనంతం! అదే వంశీధరుడు ఈ మొట్టమొదటి శ్లోకానికి ఆయన హిమాచల్ ప్రదేశంలో ఉండే బ్రాహ్మణుడు. ఆయన ఈ ఆచపత్య శతపద వ్యాఖ్య ఎక్కడి నుంచి రాశాడు? శ్రీధరుడి యొక్క చరిత్రలో నుంచి. శ్రీధరుడు వ్యాఖ్యానం చేశాడు. శ్రీధర వ్యాఖ్యలో ఇచ్చి భాగంగా ఇది మనకు వచ్చింది. అడిగిందే మళ్ళీ ఏమడుగుతావు? కాస్త విసుగ్గా మాట్లాడా. అందుకని రాజా వేతిసో ఉన్న మాట ఆయన తెలుసు, తెలియదో మాకు తెలియదండి. కానీ శ్రీధర సకలం వేత్తి, శ్రీధరుడికి అన్ని తెలుసు. దేనివల్ల? శ్రీ నృసింహ వ్యాఖ్యానం రాశారు. ఆ అందరి వ్యాఖ్యానాన్ని పైనుంచి కింద దాకా పుస్తకాలు పెట్టి శ్రీధర వ్యాఖ్య కూడా అందులో పెట్టారు. ఎవరి వ్యాఖ్య గొప్పదైతే విశ్వనాథ వాళ్ళ గ్రంథం పైన ఉండాలి అని చెప్పారు. చెప్పేటప్పటికీ అందరూ కలిసి ఆ గ్రంథాన్ని పైన ఉండేట్టుగా చూశారు. ఓ శ్రీధర వ్యాఖ్య గొప్పది, అబ్బే సరిపోలేదు, ఇదేదో మదనానంద స్వామి వారు ఆ ఆశ్రమం నుంచి శ్రీధర వ్యాఖ్యకి 12 పుస్తకాలు అచ్చు వేయించారు. అద్భుతమైనటువంటి అచ్చు, మొత్తం శ్రీధర వ్యాఖ్య భాగవతం అంతా కూడా మనకు అందులో లభిస్తుంది. కాబట్టి అది కూడా తెలంగాణకి దక్కినటువంటి అదృష్టం. కోదరామాంసులు భాగవతం రాయడం, శ్రీధర వ్యాఖ్య అంతా తెలివించి రాయడం, ఈ రెండు కూడా మనకి తెలంగాణ నుంచే లభించాయి. ఆ శ్రీధరుల వారు